మంచి లొకేషన్ అనేది ప్రొవైడ్ చేశారు, మీకోసం సర్టిఫికేట్ అందిస్తున్నారు అండ్ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఒక్కసారి శ్రీనివాస్ గారి క్లాప్స్ తో అందరికి పేరు పేరున ధన్యవాదాలతో గత 3 రోజుల నుంచి నిర్విరామంగా 80K వారి సహాయ సహకారాలకు అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో సాకిర్ హుసేన్ అనే నా యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క యాంకరింగ్ యాక్టింగ్ అదేవిధంగా యూట్యూబ్ క్రియేషన్ ఎడిటింగ్ కరెక్షన్ అనేటటువంటి ఈ కోర్సులకు సంబంధించి ఒక వర్క్ షాప్ నిర్వహించడానికి ఎన్ని ప్రయాసాలు పడ్డామో మాకు తెలుసు. అందులో ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవకాశాన్ని ఆడపిల్లలకే ఇస్తామనుకున్నాము. సో ఇంతకుముందు సార్ చెప్పారు ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు యాక్టింగ్ లో యాక్టరింగ్ లో ప్రతి ఒక్క విషయంలో లోటు స్పష్టంగా కనబడుతోంది. ఆ లోటును పూర్చాలి అన్న ఆలోచనతోనే సో మేము ప్రయత్నం చేశాము కానీ నిర్వహించడానికి కోరుకున్నాము. కార్యక్రమం చాలా మంది ఇక్కడ విచారణ జరిగింది. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి జరగడానికి అదేవిధంగా పూర్తి స్థాయి సహకరించినటువంటి వ్యక్తులు ఇండైరెక్ట్ గా సో నిన్న మొన్న లేకపోవచ్చు ఈ రోజు వచ్చారు. సో వచ్చినటువంటి వారిలో అడగగానే ఎందుకంటే ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి అసలు ఎన్వైకే స్టార్టప్ చెప్తాను ఆశ్చర్యపోయాను సార్ మేము. విషయం ఏంటంటే భారతదేశంలోనే ఎన్వైకే అనేటటువంటి సంస్థ అన్ని రంగాలలో యువతకు శిక్షణ ఇస్తుంది, ప్రావీణ్యతగా తీర్చిదిద్ది వాళ్ళను భారతదేశ పౌరులుగా దేశభక్తులుగా తయారు చేస్తుంది. ఈ యాక్టింగ్ యాంకరింగ్ నటనలో ఫస్ట్ అనంతపురంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము దేశవ్యాప్తంగా అన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది తెలుసా? శ్రీనివాస్ గారికి పోతుంది. ఫస్ట్ కార్యక్రమం మాదే కాబట్టి అనంత ఫిలిం సొసైటీ పెట్టి అదే విధంగా సామాజిక కార్యకర్త అంటే నేర్చుకున్నామా అంటే అట్లీస్ట్ మీకు ఒక అవేర్నెస్ వచ్చింటుంది. 3 డేస్ లో పెద్ద మనం నేర్చుకోవడం అంటే విషయ పరిజ్ఞానం నేర్చుకుంటాం తప్ప దాన్ని 100% అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అవకాశం మీకు అందరికీ లభించింది. అంతేకాకుండా మనకు ఒకటి మూలం భయమే, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అంటారు జనరల్ గా. మనకు స్వామి వివేకానంద చెప్తుంటారు, చాలా కొటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం స్ట్రెంగ్త్ ని పెంపొందించుకోవాలి.
చాలా వర్క్ చేస్తున్నారు ఎడిటింగ్ పరంగా అండ్ దాని పరంగా. అదే విధంగా ఆత్మవిశ్వాసాన్ని నింపాడు విద్యార్థులలో. సో విద్యార్థులలో ఆయన కూడా నామంగా కృషి చేస్తారని చెప్పి ఆయన కూడా ఒకప్పుడు కళాకారి గట్టి డీపీ దాదు సీఓ గారు ప్లీజ్ కమ్ కమాండ్ డయాస్ ప్లీజ్ మేడం గారు చేయాలి. నేను యువజనులలో నాట్య వర్షన్నారు కానీ సమాజ సేవకుడిగా అదేవిధంగా భక్తి కార్యక్రమాలలో అన్నింటిలో కూడా అన్ని గలగలు లేదని సందేహం కలదు. ఎల్లుండి ఏ కార్యక్రమంలో వెళ్తున్నా కూడా శ్రీనివాస గారు ఉంటారు. థ్యాంక్ యూ. ఎన్నో రకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ని బయటకు తీయడం కోసము అనంతపురం ఫిలిం సొసైటీ వారు మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల యాంకరింగ్, స్క్రిప్ట్ రైటింగు, డైరెక్షను, తర్వాత యాక్టింగ్ ఎలా చేయాలనే అంశాల మీద 3 రోజుల పాటు మంచి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. తర్వాత ఫస్ట్ రోజు చూసాము, లాస్ట్ రోజు చూసాము. చాలామంది యువతీ యువకుల్లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. చాలా టాలెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దయచేసి ఇటువంటి కార్యక్రమాలను కంటిన్యూ చేయాలని ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అనంతపురం ఫిల్మ్ సొసైటీ గారిని, రషీద్ గారిని, అదేవిధంగా ఈ 3 రోజుల కార్యక్రమం నడిపించినటువంటి జాకీర్ హుసేన్ గారిని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా 75th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. అండ్ ఒక ఇండియన్గా నేను చాలా కంట్రీస్లో ఒక రిప్రజెంట్ చేసి ఒక మంచి ఇండియన్ని వాళ్ళు ఎంత యాక్సెప్ట్ చేస్తారు ఏంటనేది నాకు తెలుసు. సో ఎవ్రీ వన్ వీ షుడ్ బీ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్స్. అండ్ ఈరోజు నేను ఇక్కడ అటెండ్ అయ్యాను, ఒక షో అటెండ్ అయ్యాను అనంతపూర్ ఫిల్మ్ సిటీ అండ్ ఎన్వైకే వారి అఫిలియేషన్తో. ఇక్కడ యాంకరింగ్, యాక్టింగ్ అండ్ వెరీ బేసిక్ స్టోరీ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రమ్ బేసిక్స్ తోటి ఒక 3 డేస్ వర్క్షాప్ అనేది జరిగింది. అండ్ దిస్ ద మోస్ట్ నీడెడ్ థింగ్ ఇన్ అనంతపురం. ఇంత జనరేషన్ అనేది అండ్ సోషల్ మీడియా అనేది ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు అండ్ ఇలాంటివి మన అనంతపూర్ యూత్ కానివ్వండి, సిటిజన్స్ కానివ్వండి, ఇవి తెలుసుకొని ఇంకా వీటిని ఇక్కడ మన లోకల్ న్యూస్ ఛానల్స్కి కానివ్వండి, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి యూస్ చేసుకోవడం అనేది మనకి ఎంతో అవసరం ఉంది. అండ్ మనకి ఇక్కడ యాంకర్స్ కూడాను బయట నుంచి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. సో అలా కాకుండా ఇక్కడే వీళ్ళని తయారు చేయడము, రషీద్ గారు, జాకీర్ గారు అనేది ఒక మంచి కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేశారు. సో ఇలాగే ఇంకా మరి ఎవ్రీ క్రాష్ కోర్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా పెడుతూ ఇక్కడ ఉన్న వాళ్ళని, టాలెంటెడ్ పీపుల్ని బయటకు తీసుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తారు, అవగాహన ఇస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అండ్ బేసిక్స్ గురించి. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్గా కూడా తీసుకెళ్ళి చూపించారు అని విన్నాను నేను. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటివి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అండ్ ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. మహాకాళీ మహాలక్ష్మి కృపా కటాక్ష సిద్ధి వస్తు.
ఈరోజు 3 రోజుల వర్క్షాప్ ముగిన సందర్భంగా ఔత్సాహిక కళాకారులు అందరికీ శుభాశీస్సులు. వీళ్ళందరూ ఈ ట్రైనింగ్తోనే ముగించుకోకుండా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఎన్నో విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్విధకంగా ప్రసారం చేస్తున్న D3 ఛానళ్లకు మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ రత్నం, ఫిలిం డైరెక్టర్ని, యాక్టర్ని, వాయిస్ ఆర్టిస్ట్. సో అనంత ఫిలిం సొసైటీ నెహ్రూ యువ కేంద్రంలో 3 డేస్ యాక్టింగ్, యాంకరింగ్ మీద, డబ్బింగ్ టెక్నిక్స్ మీద, వీటన్నిటి మీద వర్క్షాప్ ఇచ్చారు. సో ఈ వర్క్షాప్ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలు కూడా మంచి రిసీవింగ్, పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు అండ్ ట్రైనర్స్ కూడా మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. సో ఇది చాలా వర్త్ఫుల్ ట్రైనింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ వాళ్ళ ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటుంటేనే అర్థమవుతుంది సో హౌ దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అనేది. సో ఇలాంటి వర్క్షాప్స్ అనేటివి అనంతపూర్లో, మన అనంతపూర్ టాలెంట్ని బయట తీయడానికి ఇలాంటివి ఇంకా చాలా చాలా రావాలి. సో అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇలాంటి వర్క్షాప్స్ ఎన్నో కావాలని చెప్పి పిల్లలు కూడా అదే అడుగుతున్నారు. సో ఇలాంటివి మరెన్నో కావాలి, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అండ్ యంగ్ టాలెంట్ కూడా బయటికి రావాలి. డైరెక్టర్స్, యాక్టర్స్, యాంకర్స్ చాలామంది ఉన్నారు, బయటికి రావడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. అది ఇలాంటి వాటి వల్ల పాసిబుల్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన D3 న్యూస్ ఛానల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్పందన. అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యాంకరింగ్ మరియు యాక్టింగ్కి సంబంధించినటువంటి 3 రోజుల శిక్షణా తరగతులకి నేను పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఇలాంటి అవకాశాలు మాలాంటి వాళ్ళకు ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటూ ఇలాంటి శిక్షణా తరగతులు ఇంకా నిర్వహించాలని అలాగే చాలామంది కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. చాలామందికి యాక్టింగ్ తరఫున చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, కానీ ఎక్కడ ఏంటి అని తెలియక చాలామంది అక్కడికి ఆగిపోతూ ఉన్నారు. మన అనంతపురంలోనే అనంత ఫిలిం సొసైటీ కార్యక్రమం ఏర్పడడం జరిగిందండి. చాలా మంచి ఎంకరేజ్మెంట్తో మనల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి, నాకైతే ఏమీ తెలియదు, ఇంటి వరకే నేను పరిమితం అయిపోయాను. నేను ఒక హౌస్ వైఫ్ని, నా హస్బెండ్ సహాయంతో నేను ఇక్కడికి రాగలిగాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఎంతో ప్రోత్సాహంతో మనకి అనేకమైనటువంటి శిక్షణను అందిస్తూ మనలో మనకు తెలియనటువంటి ఎన్నో విధాలైనటువంటి టాలెంట్స్ని బయటకు తీస్తూ మనల్ని ఒక వజ్రంలాగా తయారు చేస్తున్నారు. ప్లీజ్ ఎవ్రీవన్ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురంలో నెహ్రూ యువ కేంద్రంలో యాక్టింగ్ అండ్ యాంకరింగ్ క్లాసెస్ని నిర్వహించడం జరిగినది. గత 3 రోజుల నుంచి మేము ఇక్కడ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము. రిషి సార్ గారు అండ్ జాకిర్ హుసేన్ సార్ గారు, చాలామంది పెద్దవాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి చాలా ప్రోత్సహించారు. చాలా మంచిగా క్లాసులు మమ్మల్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు, టెక్నిక్స్, కెమెరా పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానివ్వండి, యాక్టింగ్ పరంగా కానివ్వండి, చాలా యాక్టింగ్ పరంగా అయితే నవరసాల గురించి చాలా బాగా చెప్పారు అశోక్ గారు. కానీ అలాంటి నిపుణులతో క్లాసులు తీసుకున్నందుకు చాలా ఆనందంగా గౌరవపడుతున్నాము. చాలామంది అనంతపురంలో ఉన్న యూత్, ఎస్పెషల్లీ అమ్మాయిలు బయటికి రాలేకపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ భయం వల్ల అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు వచ్చారు, చాలా బాగా అంత క్లోజ్గా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అంత కలిసిమెలిసి ఈ 3 రోజులు గడపడం అయినది. సో అంతా ప్రోత్సహించి ఇలాంటి క్లాసులకు అటెండ్ అవ్వాలని, నెక్స్ట్ బిఫోర్ కూడా క్లాసులు త్వరలో చెప్తారంట సారు, ఆ క్లాసులకు అటెండ్ అయ్యి మనలో ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను బయటకు చాటాలని వాళ్ళ ఉద్దేశం. సో అందుకోసం మనం కూడా కోఆపరేట్ చేసి మన తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి చెప్పండి. ఖచ్చితంగా అంత మనలో ఉన్న నటుని బయటకు పెడతామని కోరుకుంటున్నాను అండి. హలో, నా పేరు గోవర్ధన్ బాబు అండి. నేను తిమ్మంపల్లి డ్యాన్స్ స్కూల్ మాస్టర్ని. నేను ఇక్కడ రసి సార్ కాల్ చేసి ఇట్లా 3 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు రావాలి అని సార్ కాల్ చేసి చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి రసి సారు, అశోక్ సారు, జహీర్ హుసేన్ సారు వీళ్ళందరూ కలిసి చాలా వరకు మాకు, చాలా అంటే చాలా వరకు మాకు నేర్పే యాంకరింగ్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఇలాంటివి చాలా ఎన్నో నేర్పించారు. ఇట్లాంటివి ఎందరో నేర్చుకోవాలి, ఇంకా ఎన్నెన్నో చేయాలని, ఇంకా త్వరలో కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. టుడే చాలామందికి బెస్ట్ ఆపర్చునిటీ, 3 డే వర్క్షాప్ పెట్టారు. చాలామంది చాలా నేర్చుకున్నారు అనుకుంటాను, కానీ ఆ బేసిక్స్ నేర్చుకుని ఉంటారు, ఎలా యాక్టింగ్ చేయాలి, ఎలా తీయాలని. వీళ్ళు చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే సంథింగ్, కొంతమంది షార్ట్ ఫిల్మ్ తీస్తారు బట్ దెర్ నో
వాళ్ళకి తెలియదు ఎలా తీయాలి, ఎలా ఈ బేసిక్స్ వల్ల వాళ్ళు కొంచెం అవగాహన వస్తుంది ఎలా తీయాలి ఎలా షూట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే అనంతపూర్లో చాలామందికి చాలా ఛాన్సెస్ వస్తాయి. అందుకే ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వీళ్ళందరికీ ఛాన్సెస్ ఇస్తే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏమైనా యాక్టింగ్ చేసుకునే పరంగా వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకునే ఒక మంచి అవకాశం మంచి ప్లాట్ఫామ్ వస్తుంది. థ్యాంక్ యూ డిటి ఛాన్యూస్. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజుతో మేము గత 3 రోజులుగా చేస్తున్నటువంటి NYK సో నెహ్రూ యువ కేంద్రాలు చేస్తున్నటువంటి 3 రోజుల శిక్షణ తరగతులు పూర్తి స్థాయి దిగ్విజయంగా ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది. సో దాదాపు 33 మంది విద్యార్థులు యాంకరింగ్ నందు, డైరెక్షన్ నందు, అదేవిధంగా స్క్రిప్ట్ రైటింగ్ నందు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తూ సో యాంకరింగ్లో నైపుణ్యత, నటనలో నైపుణ్యత పూర్తి స్థాయి క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఈ 3 రోజుల్లో చాలా వాళ్ళకు రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో పిల్లలంతా చాలా యాక్టివ్గా హ్యాపీగా వాళ్ళు ఈ శిక్షణ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మేము మొదట మొట్టమొదటిసారిగా అనుకునేది ఏంటంటే సో ఆడపిల్లలకు అనుకుందాం, గృహిణులకు అనుకుందాం, కానీ కొన్ని అనంతర కారణాల వల్ల వాళ్ళు తక్కువ సంఖ్య రావడం వల్ల సో మేము ఏం చేసామంటే మగపిల్లలను కూడా యాడ్ చేయడం వల్ల 33 మంది దాకా 3 రోజులు సో ఉచిత శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ శిక్షణ కార్యంలో చాలామంది నిపుణులు సో హైదరాబాద్ నుంచి వచ్చారు, అదేవిధంగా సో విజయవాడ నుంచి వచ్చారు, సో అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నిపుణులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ సో మార్గదర్శకాలు పూర్తి స్థాయి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు అదేవిధంగా సో NYK వారు అడగగానే మాకు ఈ అవకాశం ఇచ్చి, ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సో NYK అంటే భారతదేశవ్యాప్తంగా NYK ఉన్నటువంటి సంస్థ, సో భారతదేశం కోసం పనికొచ్చే యువతను అదేవిధంగా దేశభక్తులు తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థ ద్వారా అన్ని రకాల యువ చైతన్య కార్యక్రమాలు చేశారట. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ సో ఈ నటన మీద, యాంకరింగ్ మీద, ఈ కళారంగం మీద నైపుణ్య ట్రైనింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారిగా కావడం, ఆ యొక్క మొదటిసారి ఇచ్చిన బ్యాచ్ సో మేమే కావడం చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాక అనంతపురంకి NYK వారికి ఈ యొక్క క్రెడిట్ దక్కడం భారతదేశ వ్యాప్తంగా చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాన్ని సో ఖచ్చితంగా NYK అధికారులు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుసుకుని వారికి ఇంకా ఉన్నత స్థాయిలో గౌరవించాలని చెప్పి కోరుకుంటూ సో విద్యార్థులు చాలా ఉత్సాహంతో పాల్గొని అందరూ అన్ని రకాలుగా దాదాపు 90% విద్యార్థులు సక్సెస్ అయ్యారు. సో అందుకు గాను సో మీడియా సోదరులు కూడా బాగా సహకరించారు. మాకు ఈ సహకరించిన ప్రతి ఒక్క వర్గానికి సో కుల మతాలకు అతీతంగా అందరూ సో ప్రమాణ స్వీకారాలు చేస్తారు. అదేవిధంగా రేపు రాబోయేటటువంటి ఏదైతే రేపు జరుపుకోబోతున్నామో వజ్రోత్సవాల సో ఇండిపెండెన్స్ డేని ఈ రోజు అడ్వాన్స్గా అందరూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకొని ఒకరికొకరు ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ప్రత్యేకమైన ధన్యవాదాలతో జై హింద్. హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు, రేపల్లె శ్రీనివాసు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్. ఈరోజు ఇక్కడ నాకు మిమిక్రీ ఇన్స్ట్రక్టర్గా పిలిపించారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఇచ్చినటువంటి పిలుపును తీసుకొని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. దాదాపుగా 3 రోజుల నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. అనంతపురం ఇటువంటి కరువు ప్రేరిత ప్రాంతాల్లో ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా రేరు. అందులో దీనికి నెహ్రూ యువ కేంద్రం వారు మరియు రషీద్ గారు, తర్వాత వీళ్ళందరూ ఎంతో కోఆపరేషన్తో ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. ఇందులో అమ్మాయిలు కూడా చాలామంది వచ్చారు, అబ్బాయిలు కూడా చాలామంది వచ్చి మిమిక్రీ అంటే ఏంటి, యాక్టింగ్ అంటే ఏంటి, యాంకరింగ్ అంటే ఏంటి అని వారి యొక్క అన్ని కోర్సులో నేర్చుకున్నారు. మలుకోలు నేర్చుకొని ఎంతో హ్యాపీగా వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో బయటికి ఈరోజు వెళ్ళారు. తర్వాత రేపు పొద్దున ఇందులో ఎంతమంది కళాకారులు అవుతారో, ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ D3 న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రసారం చేస్తున్నాము. కొంతమంది వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని స్కిల్స్ గురించి, ఆ తర్వాత మీరు ఈ యొక్క ఛానల్లో ఇవన్నీ చూసి మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఒకసారి ప్రకటన చేయబోతున్నాం. అప్పుడు అందరూ ప్రతి ఒక్క కాలేజెస్కి, స్కూల్స్కి అన్నిటికీ నోటీస్ పంపిస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు యాంకరింగ్ సైడ్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే కళాకారుడుగా ఉంటే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రంగంలో పైకి రావాలని చెప్పేసి, అందులో మన కరువు పీడిత ప్రాంతాల్లో ఇటువంటి శిక్షణలు పొందాలంటే కొన్ని వేలతో ఖర్చుతో కూడుకున్నటువంటి శిక్షణా కార్యక్రమం ఇవి. అటువంటివి ఇక్కడ నెహ్రూ కేంద్రం తరఫున మరియు రషీద్ గారి తరఫున మరియు ఇంకా కొంతమంది మిత్రుల సహాయంతో, D3 న్యూస్ ఛానల్ వారి సహాయంతో వీరు మనకు ఫ్రీగా 3 డేస్ క్యాంప్లో మనకు ఉచితంగా నేర్పిస్తున్నారు. దయచేసి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. అనంతపురం ఫిలిం సొసైటీ మరియు నెహ్రూ యువ కేంద్ర అనంతపురం సంయుక్త ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి యాక్టింగ్ అండ్ యాంకరింగ్ శిక్షణ కార్యక్రమం ఈరోజు ముగింపు కార్యక్రమం జరుపుకుంటున్నాము.
చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మనము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా యాక్టింగ్ అండ్ యాంకరింగ్లో శిక్షణ మన నెహ్రూ కేంద్ర ద్వారా ఈ రాష్ట్రంలో మొదటిసారి మన నెహ్రూ కేంద్ర అనంతపురం ద్వారా మనం ఈ శిక్షణని మనం ఇవ్వడం జరిగింది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ఘర్ తిరంగా 75 సంవత్సరాలు అయిన సందర్భంగా, స్వాతంత్రం సిద్ధించి మనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మనకు ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి తన వంతు కృషి చేసినటువంటి రషీద్ గారు, డైరెక్టర్, అనంతపురం ఫిలిం సొసైటీ వారు, అలాగే జాకీర్ హుస్సేన్ గారు, అంతేకాకుండా నెహ్రూ యువ కేంద్ర యువజన సమన్వయకర్త సందీప్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. సో అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అలాగే నెహ్రూ యువ కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ 3 రోజుల యాక్టింగ్, యాంకరింగ్, ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ అన్నది దిగ్విజయంగా పూర్తయింది. శ్రీనివాస్ గారు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. ఈ 3 రోజుల ఇన్స్టిట్యూట్ యొక్క ట్రైనింగ్ ద్వారా దాదాపుగా 30 మంది వివిధ ప్రాంతాల నుంచి, పామిడి నుంచి వచ్చారు, తాడిపత్రి నుంచి వచ్చారు, ఆ తర్వాత నార్పల నుంచి వచ్చారు, ఈవెన్ గుత్తి దగ్గర నుంచి కూడా వచ్చారని చెప్పారు నాకు. సో ఇన్ని మండలాల నుంచి పిల్లలు ఈ యాక్టింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్ అన్న దాని మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది టోటలీ స్మార్ట్ ఫోన్ల మీద డిపెండ్ అయి ఉంది. మనం ఏ సినిమా చూడాలన్నా లేదా ఏ కంటెంట్ చూడాలన్నా, ఏ ఎంటర్టైన్మెంట్ అయినా సరే, జబర్దస్త్ అయినా సరే, సీరియల్ అయినా సరే, ఏమైనా సరే, ఇక మనం రాబోయే తరంలో మొబైల్లో చూసుకోబోతున్నాము. ఈ మొబైల్ అన్నది ప్రతి ఒక్కరికి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని, ప్రత్యేక ఇమేజ్ని, ప్రత్యేక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ క్రియేషన్, ఇది ఫర్దర్గా వాళ్లకు ఫుల్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైంగా దీని మీద టైం అనేది స్పెండ్ చేయగలిగితే వాళ్ళు తక్కువలో తక్కువ ఉంటే కూడా 20 నుంచి 25 వేల రూపాయలు నెలకు సంపాదించుకోగలుగుతారు. సో అందుకే యూట్యూబ్ ఛానల్ నిర్వహణ మరియు ఆదాయ మార్గాల మీద కూడా 2వ రోజు యొక్క వర్క్షాప్లో మనం వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటి ద్వారా వీళ్ళు ఒక రోజులో 2 నుంచి 4 గంటల పాటు స్పెండ్ చేసి సంపాదించుకోవచ్చు అన్న విషయాలన్నింటినీ ఈ తరగతుల ద్వారా మేము వచ్చిన విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఈ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 30 ఛానల్స్ వచ్చాయి. ఇంకొక 2-3 రోజుల్లో ఆల్రెడీ 10 ఛానళ్ళు క్రియేషన్ అయ్యాయి. ఇంకొక 20 ఛానళ్ళు 1-2 రోజుల్లో క్రియేట్ కాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఒక తమకంటూ ఒక ఓన్ ఇమేజ్ని ఈ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు. ఇంతకుముందు అంటే అవకాశాల కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి, సార్ మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగి తిరిగి ఆఫీస్లో చుట్టూ తిరిగి చాలా చేశారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే మన టాలెంట్ని మనమే ప్రదర్శించుకుంటే అవతల 100 కంపెనీలైనా సరే, ఎవరైనా సరే మన కోసం తిరగాలి, మన కోసం వస్తారు. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ టాలెంట్. టాలెంట్ని ఉపయోగించుకోండి అండ్ ఫర్దర్గా స్టార్స్గా వెలుగొందుతారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ యువ కేంద్రానికి నేను మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా సార్ యొక్క మాటలని బట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అనంతపురం ఫిల్మ్ సొసైటీ తరఫున పూర్తి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాంలని కండక్ట్ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహిత, యాక్టర్, యాంకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. నేను ఇక్కడ అనంతపురం ఫిలిం సొసైటీ దగ్గర ఉన్నాను. రషీద్ సార్ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఇక్కడ 3 డేస్ నుంచి యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఇంకొకటి, మన D3 న్యూస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ కోసము అనంతపురంలో D3 ఛానల్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ అయింది. అది సామాన్యుడి ధైర్యం, D3 న్యూస్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు పటాస్ లహరి. ఇక్కడ యాక్టింగ్ అండ్ డ్యాన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఫిలిం డైరెక్టర్ సార్, రషీద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను గెస్ట్గా పిలిపించారు. D3 న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి న్యూ అప్డేట్స్, అనంతపురం అప్డేట్స్ అనే ఇస్తుంటాయి.